హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీజనింగ్ క్లాసెస్. సో ఆల్రెడీ మనం మిస్సింగ్ నెంబర్ని, ఆడ్ మ్యాన్ అవుట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాము. అయితే ఈరోజు క్లాస్ ఏంటంటే, మనకి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మిస్సింగ్ నెంబరా ఆడ్ మ్యాన్ అవుటో ఏదో చెప్పరు, మనమే ఐడెంటిఫై చేసి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇచ్చిన ప్రాబ్లమ్స్లో, ఇక్కడ ఇచ్చిన సిరీస్లో ఆడ్ మ్యాన్ అవుట్ అయినా ఉండొచ్చు, లేదంటే ఎక్కడో ఒక చోట నెంబర్ అయినా మిస్ అయి ఉండొచ్చు. ఓకేనా? సో నెంబర్ మిస్ అయిందా లేదా ఏదైనా ఒక నెంబర్ రాంగ్ ఉందా అనేది మనమే ఫైండ్ అవుట్ చేయాలి. చూసారా, ఇంత కొంచెం మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా కూడా ప్రాబ్లమ్ని ఇస్తారనమాట. అంటే అడిగిన ప్రాబ్లం ఏదో కూడా చెప్పరు, మనమే ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. అయినా ఏం కష్టమేం కాదు, చాలా ఈజీని చూసేద్దాం. సో 1, 2, 5, 10, 17, 28 ఇలా మనము ఎన్నిసార్లు అనుకున్నా మనకి ఏమైనా ఆన్సర్ వస్తుందా? లేదు. మనము పెన్ను పెట్టి చేస్తేనే నెక్స్ట్ నెంబర్ని ఆడ్ మ్యాన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయాలా, మిస్సింగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలనేది మనకు తెలుస్తుంది. సరే, వన్ నుంచి 2కి రావాలంటే +1, నెక్స్ట్ 2 నుంచి 5కి +3, 5 నుంచి 10కి +5, 10 నుంచి 17కి +7. నెక్స్ట్ 17 నుంచి 28కి రావాలంటే ఎంత యాడ్ చేసి ఉంటారు? ప్లస్ 11. బట్ 1, 3, 5, 7 నెక్స్ట్ ఏం రావాలి? 9. సో 17కి 9 యాడ్ చేస్తే ఎంతమ్మా? 26. ఈ ప్లేస్లో 26 ఉండాలి, బట్ ఇక్కడ 28 ఉంది కాబట్టి ఆడ్ మ్యాన్ అవుతుంది. ఇక ఎక్కడ నెంబర్ అనేది మిస్ కాలేదు, అక్కడ మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? ఆడ్ మ్యాన్ అవుట్. వాళ్ళు ఏమైనా చెప్పారు కదా ఆడ్ మ్యాన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయాలా మిస్సింగ్ నెంబర్ అని? చెప్పలేదు, అయినా మనమే ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ 1 నుంచి 5కి 4, 5 నుంచి 11కి 6, 11 నుంచి 19కి 8, 19 నుంచి 29కి 10. ఇక్కడ చూడండి, +4, +6, +8, +10. నెక్స్ట్ ఏం రావాలి? ప్లస్ 12. తర్వాత +14. ఇప్పుడు మనకి ఇంత గ్యాప్ ఉంది కాబట్టి 55, 29 అని చెప్పేసి ఎంత ఉంది? 15లో నుంచి 9 పోతే 6, 4లో నుంచి 26 ఉంది. ఓకేనా? ఇక్కడ +12 యాడ్ చేశారనుకోండి, ఇక్కడ 29 నుంచి +12 చూద్దాం. మధ్యలో 29కి +12 41. సో ఇక్కడ నెంబర్ ఏమైంది? మిస్ అయ్యింది. ఓకేనా? మళ్ళీ 41కి 14 యాడ్ చేశారనుకోండి, 55. సో ఇక్కడ 55, ఇక్కడ ఈ మధ్యలో 41 అనేది ఏమైంది? 55 రాంగ్ నెంబర్ కాదు. సో 10 నుంచి 12కి యాడ్ చేస్తే 41. సో 41కి 14 యాడ్ చేస్తే 55. అర్థమైందా మీకు? సో అందుకని ఇక్కడ మిస్ అయిన నెంబర్ 41. ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ లేదు, మిస్ అయింది. ఎందుకంటే 29కి +12 యాడ్ చేస్తే 41, 41కి +14 యాడ్ చేస్తే 41కి +14 యాడ్ చేస్తే ఎంత? 55. సో ఇక్కడ ఏదైనా రాంగ్ నెంబర్ ఉందా? లేదు. సో మిస్ అయిన నెంబర్ 41. ఇక్కడ మీకు ఇంకా గుర్తుపెట్టుకోండి, సో +12 ఇక్కడ +14. నెక్స్ట్ 2 నుంచి 3కి +1, 3 నుంచి 5కి +2, 5 నుంచి 8కి +3, 8 నుంచి 13కి +5. నెక్స్ట్ 1, 2, 3, 5 నెక్స్ట్ ఎంత? 6. 13 ప్లస్ 6 19, 19 ప్లస్ 7 26. బట్ ఇక్కడ ఎంత ఉంది? 34 ఉంది. సో మీరే చూసుకోండి, 13 ప్లస్ 6 19, 19కి 7 యాడ్ చేశారనుకోండి 26. ఇక్కడ ఏమైనా 34 ఉందా? లేదు. సో ఇక ఇది 34 అనేది ఆడ్ మ్యాన్ అవుట్. నెంబర్ మిస్ అవ్వలేదు ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్, ఎందుకంటే ఆ మధ్యలో కానీ ఈ 36, 19, 19 నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ కానీ 19 ప్లస్ 7 26 కానీ ఉండుంటే 34 ప్లేస్లో. సో అది కరెక్ట్గా మిస్ అయినట్టు అనమాట నెంబర్. సో ఇప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ ఉంది కాబట్టి 34. నెక్స్ట్ 0 నుంచి 3 ప్లస్ 3, 3 నుంచి 8 ప్లస్ 5, 8 నుంచి 15 ప్లస్ 7, 15 నుంచి 24 ప్లస్ 9, 24 నుంచి ఇక్కడ మామూలుగా అయితే ఎంత ఉండాలి? ప్లస్ 11 ఉంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఎంత రావాలి? 35. బట్ ఎంత వచ్చింది? 33. అంటే 33 ఇస్ ద ఆడ్ మ్యాన్ అవుట్. ఇక్కడ ఎక్కడైనా నెంబర్ మిస్ అయిందా? లేదు.
ఫిఫ్త్ ప్రాబ్లం మరీ డౌన్లో ఉంది కదా, సరిగా అర్థం కాలేదని చెప్పేసి ఇక్కడ నోట్ చేశాను చూడండి. 1, 5, 14, 30, 55, 93 ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లంలో మనం ఆడ్ మ్యానం ఫైండ్ అవుట్ చేయాలో లేదా మిస్సింగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలో కూడా తెలియదు. మనం నార్మల్గా ప్రొసీడ్ అయిపోతే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 1 + 4, 1కి 4 యాడ్ చేస్తే 5 వస్తుంది. 5కి 14 రావాలంటే +9 యాడ్ చేయాలి. 14 నుంచి 30 రావాలంటే +16 యాడ్ చేయాలి. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, 2² 3² 4² నెక్స్ట్ 30 నుంచి 55 రావాలంటే 25 అంటే 5² నెక్స్ట్ మామూలుగా ఎంత యాడ్ చేయాలి 36 ఎందుకని ఇదెంత 2² ఇది 3² ఇది 4² ఇది 5² నెక్స్ట్ 6² అంటే 36 సో 55 36 ఎంత వస్తుంది 91 బట్ ఇక్కడ ఎంత ఉంది 93 సో ఇక్కడ 93 ఈజ్ రాంగ్ దట్స్ వై 93 ఈజ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ అలా సింపుల్గా మనము వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమన్నది ఆడ్ మ్యాన్ అవుటా మిస్సింగ్ నెంబర్ అని తెలియకపోయినా సరే మనము మన వేలో ఫాలో అయిపోతే ఆ ప్యాటర్న్లో అది కరెక్ట్గా ఉంటే అది ఆడ్ మ్యాన్ అవుట్ ఏమీ లేకుండా ఒక నెంబర్ మిస్ అయినట్టు, ఆ ప్యాటర్న్ని ఫాలో అవ్వకపోతే ఆ సిరీస్లో ఇచ్చిన నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ ఫాలో అవ్వకపోతే అది ఆడ్ మ్యాన్ అవుట్ అని మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో నెంబర్ సిరీస్ మీద సో మెనీ వీడియోస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ నేను ఒక 5 to 7 వీడియోస్ వరకు చేశాను. చెక్అవుట్ చేయండి మన ఛానల్లోకి వెళ్ళి, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో లెటర్ సిరీస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లెటర్ సిరీస్ అంటే ఏంటి అన్నీ కూడా చూసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.